పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, వెహికల్ ఆర్సి, అలాగే ఇవన్నీ కూడా మనం పీవీసీ కార్డుకి ఆర్డర్ పెట్టుకోవాలి అంటే, ఒక డూప్లికేట్కి మనం ఆర్డర్ పెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఆన్లైన్లో అమౌంట్ అనేది పే చేయాలి. కానీ మనకు ఫ్రీగా వచ్చే కార్డు ఏదైనా ఉంది అంటే అది ఓటర్ ఐడి కార్డు అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ పెట్టుకుంటే చాలా త్వరగా అయితే వస్తున్నాయి అన్నమాట, ఎందుకంటే ఎలక్షన్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి. ఏదైనా మనం కార్డు పెట్టుకోవాలి, ఆర్డర్ పెట్టుకోవాలంటే కొంత సమయం అనేది ఉంటుంది. ఆ సమయంలో మనం పెట్టుకుంటే కార్డు అనేది ఇష్యూ అవుతాయి. అయితే నేను పెట్టి ఒక 15 రోజులు అయితే అయిందండి, మొత్తం 3 కార్డులు పెట్టాను, 3 కార్డులు కూడా వచ్చాయి. మీరు ఎవరైనా పీవీసీ కార్డు కావాలి అంటే ఖచ్చితంగా మీరు ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు, ఇది కంప్లీట్గా ఫ్రీ అన్నమాట. మరి ఈ కార్డు లేకపోతే మనం ఓటు వేయలేమా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ కొత్త ఓటర్ ఐడి పెట్టుకుంటే ఈ కార్డు మనకు పంపిస్తారా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు అన్నమాట. ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్రజెంట్ మనం కొత్తగా ఓటర్ ఐడి పెట్టుకోవాలంటే 15 వరకు మనకు టైం అయితే ఉందన్నమాట. అప్పటి వరకు మనం అయితే కొత్త ఓటర్ ఐడీలు ఎవరైనా ఉంటే కనుక చేసుకోవచ్చు, అంటే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. మరి ఇప్పుడు అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఓటర్ ఐడి నెంబర్ వస్తుంది, డైరెక్ట్గా ఈ కార్డు అనేది పంపిస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. పంపించరండి, రాదనమాట. ఖచ్చితంగా మీరు ఆర్డర్ అనేది పెట్టుకోవాలి, అంటే పీవీసీ కార్డుకి మీరు రీప్లేస్మెంట్ అనేది చేసుకోవాలి. అలాగే ఈ కార్డు ఖచ్చితంగా ఉండాలా లేదంటే మనం ఓటు వేయలేమా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఈ కార్డు లేకపోయినా మీరు ఓటు అయితే వేయొచ్చండి, ఓటు నెంబర్ ఉంటే, అంటే ఈపిక్ నెంబర్ ఉంటే ఖచ్చితంగా మీరు ఓటు అనేది వేయొచ్చు. చాలామంది ఇక్కడ అడుగుతూ ఉన్నారనమాట, ఈ లిస్ట్ మనం డౌన్లోడ్ చేస్తూ ఉంటే అందులో ఫొటోస్ రాలేదని చెప్పేసి. మనకు ఆన్లైన్లో అయితే ఫొటోస్ అయితే రావండి, ఎలక్షన్ దగ్గర చేసి ఎంఆర్ఓ ఆఫీస్కి అయితే లిస్ట్ అనేది వస్తుంది అనమాట, తర్వాత గ్రామ సర్పంచ్లకి అయితే ఇస్తూ ఉంటారు, అందులో మీకు ఫొటోస్ అయితే ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు మనం ఓటు వేయాలి అంటే ఆ స్లిప్పు మనకైతే ఇస్తారనమాట. ఇచ్చి ఒకవేళ మీకు ఇలాంటి కార్డు లేదనుకోండి, దాంతోపాటు ఆ స్లిప్తో వాళ్ళు ఇచ్చే స్లిప్తో పాటు ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి మీరు ఓటు అనేది వేయొచ్చు. అదే మీకు ఓటర్ ఐడి ఉందనుకోండి, మిమ్మల్ని అక్కడ ఎవరు ప్రశ్నించే హక్కు అయితే ఉండదన్నమాట, డైరెక్ట్గా మీరు వెళ్ళి మీ బూత్ నెంబరు అక్కడ తెలుసుకొని మీరైతే ఓటు అనేది వేయొచ్చు. అయితే మీ విలేజ్లో ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఎవరు చెప్పకపోయినా ఏ బూత్ నెంబర్కి వెళ్ళి మీరు ఓటు వేయొచ్చు అనేది కూడా మనం ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. అది కూడా మీకు ఈరోజు డెమోలో అయితే చూపిస్తాను, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. అయితే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ ఓటు మనకి ఎక్కడ ఏ బిల్డింగ్లో వేయాలి, ఏ బూత్ నెంబర్లో వేయాలి, అలాగే పీవీసీ కార్డుకి మనం ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి. ఈ నెల రోజుల్లో మీరు పెట్టుకున్నారనుకోండి, ఇంచుమించు మీకు 15 నుంచి 20 రోజుల్లో మీకు ఈ కార్డు అయితే మీ ఆధార్ అడ్రస్కి అయితే వస్తుంది అనమాట. ఆధార్ అడ్రస్ అంటే ఆధార్ అడ్రస్లో ఉన్నట్టుగానే మనకు ఓటర్ ఐడీలో ఉంటుంది కాబట్టి అదే అడ్రస్కి అయితే మీకు ఇష్యూ అవుతుంది. ఓకేనా, మర్చిపోవద్దు, ప్రతి ఒక్కరు కూడా ఆర్డర్ అనేది పెట్టుకోండి, ఫ్రీయే కాబట్టి. అలాగే ఈ ఓటర్ ఐడికి మొబైల్ నెంబర్ లింక్ కూడా వితిన్ సెకండ్స్లో అయితే మనకి లింక్ అవుతూ ఉందన్నమాట, వెంటనే లింక్ చేసుకోవచ్చు, వెంటనే మనం పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, అంటే సాఫ్ట్ కాపీ అనమాట. ఒకవేళ మీకు ఈ కార్డు లేదనుకోండి, దాన్ని మీరు పీవీసీ కార్డు కింద తయారు చేసుకొని ఒక లామినేషన్ చేసుకొని మీ దగ్గర అయితే పెట్టుకోవచ్చు, అది కూడా మీకు ఓటర్ ఐడి ప్రూఫ్ కింద అయితే ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకేనా, చూద్దాం ఈరోజు టోటల్గా మీకు పీవీసీ కార్డు. చాలామంది అడుగుతూ ఉన్నారనమాట, ఈ లామినేషన్ చేసుకుంటే పోతున్నాయండి మాకు, ఈ పీవీసీ కార్డు ఏ విధంగా వస్తుందని చెప్పేసి ఈరోజు ఎలా ఆర్డర్ పెట్టుకోవాలనేది చెప్తాను. అయితే చాలామంది ఫోన్లో కూడా చెప్పమని అడుగుతున్నారు, ఫోన్లో అయితే మీకు ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్ అయితే ఉంటుంది, వీలైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా ఇస్తాను, ఒకసారి ఇన్స్టాల్ చేసుకొని అందులో నుంచి అయినా మీరు పెట్టుకోవచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. మన voters.eci.gov.in ఈ వెబ్సైట్లోకి అయితే రావాలి. అయితే మన ఓటు అసలు పోలింగ్ స్టేషన్ ఏంటి, ఏ బూత్లో ఉంది, ఏ బిల్డింగు అనేది మనం తెలుసుకోవాలి అంటే ఇక్కడే ఉంటుంది మీకు, నో ఎవర్ పోలింగ్ స్టేషన్ అని చెప్పేసి దీన్ని మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈపిక్ నెంబర్ అంటే మీ ఓటర్ ఐడి నెంబర్ అయితే ఇవ్వండి, నెక్స్ట్ ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి సర్చ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ బిఎల్ఓ గారు నేము, నెంబరు, నెక్స్ట్ ఈఆర్ఓ నేము, డిఈఓ నేము, తర్వాత కొద్ది కిందకు వస్తే కాన్సిస్టెన్సీ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది అన్నమాట, జిల్లా పరిషత్ హై స్కూల్ అనమాట. ఏ బిల్డింగ్ అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది, అంటే మీరు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏ బూత్ నెంబర్లో ఉంది, ఎక్కడికి వెళ్ళి వేయాలి అని చెప్పేసి మీకు తెలియకపోయినా ఎవరో చెప్పకపోయినా సరే మీరు ఇందులో అయితే సెర్చ్ చేసి చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఆర్డర్ ఏ విధంగా పెట్టాలి, ఇప్పుడు పీవీసీ కార్డు అనేది చూద్దాం. అయితే ఇక్కడ సైన్అప్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి, ప్రతి ఒక్కరికి కూడా ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసి పెట్టుకోండి, ఉండాలి కూడానా.
అయితే ఇక్కడ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి క్యాప్చా ఇచ్చి తర్వాత ఓటీపీ ఇచ్చి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. నాకైతే ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ లాగిన్ చెప్పేసి క్లిక్ చేసి డైరెక్ట్గా లాగిన్ అవుతాను. చూడండి ఇక్కడ ఓటీపీని ఇచ్చి నేను లాగిన్ అయితే అయ్యాను అనమాట. అయిన తర్వాత మీ అకౌంట్ అనేది ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు రాసి ఉంటుంది అనమాట ఫామ్ 8లోకే వెళ్ళాలి. ఫామ్ 8లో మనకు 4 ఆప్షన్స్ అయితే ఇస్తారు. ఇక్కడ నేను జస్ట్ నేను క్లిక్ చేస్తున్నాను ఫామ్ 8 అని. క్లిక్ చేయగానే మీరు ఒక అకౌంట్ ఉంటే మీరు అదర్స్కే కూడా పెట్టవచ్చు, అలాగే మీరు సెల్ఫ్గా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ అదర్స్ అనుకోండి ఇక్కడ క్లిక్ చేసుకుని వాళ్ళ ఈపీకి నెంబర్ ఇచ్చి సబ్మిట్ కొడితే వాళ్ళ డీటెయిల్స్ అనేది కనిపిస్తుంది. కనిపించిన తర్వాత వాళ్ళకైతే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఒకవేళ సెల్ఫ్ అయితే దీన్ని క్లిక్ చేసుకుంటారు అనమాట. ఓకేనా, సబ్మిట్ చేయగానే మీకు ఏమవుద్దంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఈ విధంగా కనిపిస్తాయి అనమాట. ఓటర్ ఐడి నెంబర్ ఇవ్వగానే తర్వాత ఓకే అని చెప్పేసి ఉంటుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ అనమాట. ఫామ్ 8లోనే మనకు షిఫ్టింగ్, నెక్స్ట్ కరెక్షన్, నెక్స్ట్ రీప్లేస్మెంట్, అంటే మన ఓటర్ ఐడి ఆర్డర్ పెట్టుకోవడం అనమాట. ఈరోజు ఇదే కాబట్టి దీన్ని క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసుకొని 3 ఆప్షన్ అనమాట. ఓకే చేయండి. ఓకే చేయగానే మీ యొక్క కన్సిస్టెన్సీ, మీ పేరు ఇవన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ ప్రతిదానికి కూడా నెక్స్ట్ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ ఆధార్ నెంబర్ కూడా ఇస్తే ఇవ్వండి, లేదంటే అలా వదిలేసండి పర్వాలేదు. లేదు ఇక్కడ నేను మొబైల్ నెంబర్గా లింక్ చేసుకుంటాను అంటే ఇక్కడ మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు, ఆధార్ నెంబర్ ఇచ్చి లింక్ చేసుకోవచ్చు, ఇక్కడే చేసేసుకోవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. ఇది మనకనమాట థర్డ్ స్టెప్ మెయిన్ అప్లికేషన్ ఫర్ ఇష్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ ఈపిక్ వితౌట్ కరెక్షన్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అంటే ఎటువంటి కరెక్షన్ లేకుండా మీకు ఆన్లైన్లో ఇప్పుడు ప్రజెంట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కార్డు కావాలా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. లేదు కరెక్షన్ పెట్టుకుంటానంటే పై విధంగా మీరైతే మార్చుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి రీజన్స్ అనేది అడుగుతారనమాట, అసలు మీకు ఈ కార్డు ఎందుకు కావాలని చెప్పేసి. లాస్ట్ అని చెప్పేసి పెట్టుకున్నారనుకోండి, అదైనా మీరు పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఎఫ్ఐఆర్ కాపీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఓటర్ ఐడి పోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అనేది నమోదు చేయాలి. దాని తాలూకా లెటర్ ఏమైనా ఉంటే కనుక దాన్ని అప్లోడ్ చేయాలన్నమాట. అదే మీరు రెండో ఆప్షన్ మీరు ఎంచుకున్నారనుకోండి, ఏదన్నా తుఫాన్లు వచ్చి లేదంటే అగ్ని ప్రమాదాలు జరిగి ఎలా కాలిపోయిందేనో అని చెప్పేసి దీని మీనింగ్ అనమాట. అయితే రెండో ఆప్షన్ అయితే మీరు ఎంచుకోండి. క్లిక్ చేయగానే లాస్ట్లో మీకు ఏం లేదు, ప్లేస్ అడుగుతుంది, అంటే మీ విలేజ్ నేమ్ అనమాట. ఆ విలేజ్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. తర్వాత క్యాప్షన్ అయితే ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ప్రీవ్యూ అండ్ సబ్మిట్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మనకు ఫామ్ 8 ప్రీవ్యూ ఈ విధంగా చూపిస్తుంది అనమాట. అంటే మీకు ఇందులో డీటెయిల్స్ ఏ విధంగా కనిపించాయో అదే విధంగా మీకు ఈపిక్ ఓటర్ ఐడి కార్డ్ అయితే వస్తుంది. లాస్ట్లో మీకు సబ్మిట్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఆర్ యూ షూర్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఎస్ఆర్ఆర్ నెంబర్ అయితే వస్తుంది అనమాట, అంటే అక్నాలజ్మెంట్ నెంబర్. దీన్ని ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోవాలన్నమాట. డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ అంటే అక్నాలజ్మెంట్ డౌన్లోడ్ అవుద్ది. తర్వాత దీన్ని ఓకే చేయండి. అంతే, మీరు ఈ సింపుల్గా ఈ విధంగా మీరు పెట్టుకుంటే ఎటువంటి ఫీజు కూడా ఉండదన్నమాట. మీకు ఇంచుమించు ఇప్పుడు కానీ పెట్టుకుంటే ఒక 15 డేస్లో కార్డ్ అనేది డెలివరీ అవుతుంది. మీ ఆధార్ ఉన్న అడ్రస్కి మాత్రమే వస్తుంది అనమాట. అంటే ఆధార్లోనూ ఓటర్ ఐడిలోనూ సేమ్ ఒకలా ఉంటుంది అనుకోండి, అదే అడ్రస్కి అయితే మీకు ఆ పీవీసీ కార్డు అనేది పంపిస్తారు. ఈ టైంలో పెట్టుకుంటే ఖచ్చితంగా డెఫినెట్గా మీకు కార్డ్ అనేది ఇష్యూ అవుతుంది అనమాట. ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఏప్రిల్ 15 వరకు మనం కొత్త ఓట్లు అయితే పెట్టుకోవచ్చు. ఏప్రిల్ 15 వరకు కూడా ఈ అడ్రస్ అనేది ఎవరికైనా కావాలంటే పీవీసీ కార్డు పెట్టుకోండి. ఓకేనా, ఈ ఓటర్ ఐడి కార్డు ఉండడం వల్ల డైరెక్ట్గా మీరు వెళ్ళి ఎవరు మిమ్మల్ని అడ్డే పరిస్థితి అయితే ఉండదన్నమాట, మీకు ఇది లేదు అది లేదు అని చెప్పేసి. కాబట్టి ఉండడం చాలా ముఖ్యం కాబట్టి పెట్టుకోండి. ఓకేనా, ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.